ప్రభుత్వ లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశం. ఎలిగేడు కట్టకిందిపల్లి గ్రామాల్లో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ, పల్లె పల్లెకు విజ్జన్న కార్యక్రమం. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు. పెద్దపల్లి మున్సిపల్ 17-18 వార్డులలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రజల అవసరాలు తీర్చే సీఎం కేసీఆర్ను మరోసారి దీవించాలని విజ్ఞప్తి. మంత్రి నియోజకవర్గంలో పాదయాత్ర ముగింపు సభకు వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో స్వాగతం పలికి సన్మానించిన బీజేపీ శ్రేణులు. మామిడి తోటలను పరిశీలించిన ఉద్యాన శాస్త్రవేత్త భాస్కర్ రావు తేనమంచి పురుగు తెగులు నివారణకు తగిన మందులు పిచికారీ చేయాలని సూచన. పెద్దపల్లి గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో టీబీపై అవగాహన సదస్సు, ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా టీబీ ఆఫీసర్ సుధాకర్. పెద్దపల్లి జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో కూలిన ప్రహరీ గోడ, పాఠశాల అవనలో పందుల స్వైర విహారం. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 10వ తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకుంటున్నాము. డీఈఓ మాధవి వెల్లడి.